Ja. Bist du? Der war doch der Nächste. అసెంబ్లీ సెగ్మెంట్ కాన్స్టెన్సీ ప్రస్తుతము మేము ఒకటిలో ఉన్నాము. మా డ్యూటీ మార్నింగ్ 8 నుంచి 2 గంటల వరకు ఉంది. మేము 2 వీలర్స్ 4 వీలర్స్ మరియు బస్సులు ఆటోలు అన్ని చెక్ చేస్తున్నాము. 50,000 కంటే ఎక్కువ క్యాష్ ఉంటే మేము సీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎన్ని చేసాం? ఇప్పటివరకు 5-6 చేసినామండి. అది ప్రూఫ్స్ చూపెట్టాడు. ప్రూఫ్స్ కొడితే వైర్ పెట్టేసి పెద్ద మొత్తంలో క్యాష్ ఏం దొరుకుతుంది. పార్టీలో వాళ్ళు క్యాష్ రావడం ఇందుకోసమే పడింది. నేను ఎంత 4 వీలర్స్ చెక్ చేసాను, కార్లోనే ఇక్కడ చెక్ చేస్తున్నాను. బస్సులు ఆటోలు తక్కువనే ఉన్నాయి. క్యాష్ అంటే పెద్ద మొత్తంలో ఇప్పటివరకు అయితే 10,50,000 దొరికినాయి. ఆధారాలు గవర్నమెంట్కి అందజేశారా? చేయలేదు. ఆధారాలు చూపెడితే మేము వైర్ పెట్టేసాం. అట్లా ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అట్లనే ఉన్నాయి. ఆధారాలు చూపెడితే డబ్బులు వైర్ పెట్టామని అదేవిధంగా మేము వైర్ పెట్టినాం. ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడ కానిస్టేబుల్, ఇక్కడ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్, ట్రాఫిక్ సర్వీస్, డే అండ్ నైట్ ఉంటుందా క్యాంప్? డే అండ్ నైట్. డే మాత్రం డే అండ్ నైట్ 3 షిఫ్ట్లు ఉంటాయి క్యాంప్. ఇప్పుడు మా ఇంట్లో సెకండ్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్ 2 నుంచి 10 గంటల వరకు, మళ్ళా రాత్రి 10 గంటల నుంచి మళ్ళా మార్నింగ్ 8 గంటల. పట్టుకోండి బట్ 3 వేలు ప్రస్తుతం మనం వరంగల్ లోని హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ కేయూ గ్రాస్ పరిధిలో ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే పూర్తి మొత్తంలో కార్లు కావచ్చు, వెహికల్స్, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, అన్ని కూడా చెకింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. 50,000 కంటే పైన ఉన్నటువంటి డబ్బుల రిసిప్ట్లు ఉన్నట్లు అయితే వాటిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ రిసిప్ట్లు లేనటువంటివి 50,000 పైన ఉన్నట్లయితే వాటిని వెంటనే గవర్నమెంట్ అధికారులకు
అందజేసి వాటిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క క్యాంపు 18వ తారీఖు లాస్ట్ ఇయర్ ఈ మంత్ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏదైతే ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో 11వ తారీఖు మార్చి 11కు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో 11 వరకు కూడా ఈ యొక్క క్యాంపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనతో మాట్లాడుతున్నారు.